ఘనంగా నిర్వహించిన షష్ఠీ మహోత్సవాలు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం బొప్పనవారిగూడెంలో స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలనాగమ్మ ఆలయం నందు ఉప్పలపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో షష్ఠీ మహోత్సవాలు ఘనంగా కనుల పండుగగా నిర్వహించారు. షష్ఠీ మహోత్సవాలకు బాలనాగమ్మ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి తమ భక్తి ప్రవక్తలు చాటుకున్నారు. తదుపరి బాలనాగమ్మ వారికి పాలాభిషేకములు చేశారు. ఈ కార్యక్రమంలో జరిగిన భారీ అన్న సమారాధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సకల కళాకారుల సంక్షేమ సంఘం ద్వారకా తిరుమల మండల అధ్యక్షులు సాయన సహదేవరాజు వారి ఆధ్వర్యంలో మ్యూజిక్ షో, కోలాటం, భజనల కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పరిధిలో గల బొప్పనవారి యుగంలో స్వయంభూగా కలిసిన బాలనాగమ్మ ఆలయం అండి. ఈ ఆలయం దాదాపుగా ఇక్కడ అమ్మవారు వెళ్ళి 71 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి సంవత్సరం కూడా నాగులు కలిసి షష్ఠి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉప్పలపాటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఉప్పలపాటి రామయ్య గారు, రామమ్మ అనే దంపతులకు బాలనాగమ్మ జన్మించింది. 11 సంవత్సరాల వయసులో ఆవిడ మరణించడం జరిగింది. మరణించి తదుపరి నేను బాలనాగమ్మ వెలిశానని చెప్పి కలలో కనపడి గుడి కట్టడానికి కోరటం జరిగింది. అప్పటి నుంచి ఆ చిన్న గుడి కట్టి ఆ గుడిని ఇలా డెవలప్ చేయగలిగారండి భక్తులు. అలాగే గుడి నిర్వాహకులు ఉప్పలపాటి సత్యనారాయణ గారు, విజయలక్ష్మి దంపతులు ఈ షష్ఠి నాగరి చవితి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.